ఈరోజు నాయకులుగా మనం పైస్థాయిలో ఎంత కూర్చొని మాట్లాడుకున్నా గ్రామాలకు వెళ్ళి క్షేత్రస్థాయిలో వార్డులలో కానీ గ్రామాలలో వీధుల్లో మనం కూర్చొని చెట్ల కింద కూర్చొని చర్చించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత మారుమూల గ్రామాలలో తండాలలో గూడాలలో పేదలకు ఏమైనా ఇండ్లు వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా? గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా? దళితులకు ఏబిసిడి వర్గీకరణ జరిగిందా? లేకపోతే ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా చదువుకున్న వాళ్లకు? లేదా గ్రామాలలో పొలాలకు ఏమైనా నీళ్లు వచ్చినాయా? ఈరోజు తాగే నీళ్ల పరిస్థితులు ఎట్లున్నాయో మనం గ్రామాలలో పోయి కూర్చొని చెట్టు కింద కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. చెప్పేదానికంటే గ్రామాలలో పోయి కూర్చుంటే క్షేత్రస్థాయిలో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారు. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళే దాదాపు ఎన్నికలలో సీట్లు వస్తాయి. నేను మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏ నియోజకవర్గంలో అయినా 100 10 గ్రామాల కంటే ఎక్కువ ఉండవు. 100 110 గ్రామాలు ఉన్నప్పుడు రోజు పొద్దున్నే రోజు ఒక గ్రామాన్ని పెట్టుకొని 7 గంటలకు లేచిపోయి ఆ గ్రామంలో దిగాలి. ఆకలి ఉడుచుకునే టైంకు మనం అక్కడ దిగాలి. దిగుతే ఎవరో ఒకరు మనకు పరిచయం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ అంటే పిలిచి కనీసం ఓ ఛాయ్ ఇచ్చేవాళ్ళు, టిఫిన్ పెట్టేవాళ్ళు ఉంటారు. గ్రామంలో ఇంటింటికి తిరగాలి, ప్రతి ఇంటికి పోయి కలవాలి. అమ్మ, మా తెలుగుదేశం ఉన్నప్పుడు మేము ఈ ఊరికి రోడ్డు వేసినాం కదా, ఈ ఊరికి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చినాం కదా, ఈ ఊరిలో గుడైనా బడైనా మా తెలుగుదేశం పార్టీ కట్టించింది కదా, ఇవాళ తెలుగుదేశం పార్టీని మీరు అనుకోని పరిస్థితుల్లో తెలంగాణ వచ్చింది, కేసీఆర్ అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో గెలిపించారు కదా, మరి 3 4 సంవత్సరాలలో ఏమైనా జరిగిందా? వాళ్ళ కుటుంబమే బాగుపడ్డది తప్ప తెలంగాణ సమాజానికి ఏమైనా మేలు జరిగిందా అని చెప్పి గ్రామాలలో కూర్చొని చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాకుండా చాలా గ్రామాలలో పార్టీ ఫిరాయించిన వాళ్ళు మన తెలుగుదేశం పార్టీ దిమ్మలకు టీఆర్ఎస్ రంగులు వేసుకొని వాళ్ళ జెండాలు ఎగరేసుకున్నారు. ప్రతి గ్రామంలో ఒక దిమ్మె కట్టాలి, జెండా ఎగరేయాలి. 5 మంది పిల్లలు వచ్చినా చాలు ఆ గ్రామంలో, 10 మంది ఉంటే ఆ గ్రామ కమిటీ వేసుకోవచ్చు. మనం మొదటి 10 మందితో మొదలుపెట్టినా మనం ఖచ్చితంగా రేపు ఎన్నికలలో ఈ 10 మంది ఉంటేనే బూత్లోకి తీసుకొచ్చే మెకానిజం వస్తుంది. 110 రోజులు మనం ఎమ్మెల్యే కావాలని కోరిక ఉన్నప్పుడు మన సమయంలో కనీసం ఒక 4 నెలలు నియోజకవర్గంలో ప్రతిరోజు రోజుకొక గ్రామం పెట్టుకోండి. రోజులు 4 గంటలు చాలు, 7 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గ్రామంలో తిరిగితే గ్రామంలో ఇంటింటికి మనం తిరగచ్చు. ప్రతి ఇంటికి పోయి కనిపించి నమస్కారం పెడితే ఇప్పుడు వాళ్ళ కష్టాలలో ఉన్నారు, వాళ్ళ కష్టాలను ఏందో తెలుసుకొని వాళ్ళ కష్టాల మీద మనం ఏం పోరాటం చేస్తున్నామో, భవిష్యత్తులో ఎలాంటి పోరాటం చేయాలనేది వాళ్ళని అడిగితే 4 నెలలు సమయాన్ని కేటాయించి ప్రతి గ్రామంలో మన దిమ్మె ఉన్నదా లేదా చూసుకొని, మన జెండా ఎగిరిందా లేదా చూసుకొని ప్రతి గ్రామంలో 10 మంది కార్యకర్తలను గ్రామ కమిటీలుగా నియమిస్తే 100% మనం ఎమ్మెల్యేలు అయ్యేది ఖాయం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది ఖాయం.